చంద్రబాబు నాయుడు ఒక నరహంతుడు. చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలని మానాలని తృణప్రాయంగా భావించే వ్యక్తి, ప్రజల క్షేమం కోరే వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గతంలో మనం తీసుకుంటే పుష్కరాల్లో 29 మందిని తన ప్రచార ఆర్భాటం కోసం సినిమా డైరెక్టర్ డైరెక్షన్లో 29 మంది ప్రాణాలు బలి తీసుకున్న వ్యక్తి. అయినా కూడా తనలో పశ్చాత్తాపం కానీ మార్పు కానీ ఎటువంటిది రావాలి. ఇవాళ అధికార దాహంతో ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం ద్వారా, అభివృద్ధి ద్వారా ప్రజల పేదరికాన్ని పోగొట్టాలని ఏదైతే మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారో, ఆయన ఏ రకంగానైనా సరే గద్దె దింపాలి, మళ్ళీ తను ఆ సీట్లో కూర్చోవాలి అని ఇవాళ ఆయన చేస్తున్న ప్రచారం, దుష్ప్రచారం అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన మన కందుకూరులో చూసుకుంటే 8 మందిని బలిదానం తీసుకున్నాడు. అలాగే నిన్న చూసుకుంటే కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఎంతోమంది అందరూ కూడా కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునే సమయంలో కొత్త సంవత్సరం మీద, భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నాము ఎంతోమందిని తన ప్రచార ఏర్పాటు కోసం, జనాల్ని పోగేయడం కోసం, గ్యాదర్ చేయడం కోసం సరైన ఏర్పాట్లు చేయకుండా 3 మహిళల ప్రాణాలు బలికొన్నాడు. అనేక మంది గాయాలు పాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు. చంద్రబాబు నాయుడులో అధికార దాహంతో ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా, తీసుకోవడానికి కూడా వెనుకాడిన వ్యక్తి, ఇంత క్రూరుడు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఉండరు. నిజంగా స్వర్గీయ ఎన్టీ రామారావును కూడా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడమే కాకుండా, ఆయన పార్టీని హస్తగతం చేసుకుంటే కాకుండా, ఆయన మరణించే వరకు కూడా పంతం పట్టి ఆయన్ని చాలా దారుణమైన మరణానికి గురి చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. పిల్లల్నిచ్చిన మామనే చావును కోరిన వ్యక్తి, ఆయన పదవిని కోరిన వ్యక్తి, ఇవాళ మళ్ళీ పదవుల కోసం, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం కోసం నరబలి కోరుతున్నాడు. కందుకూరులో 8 మందిని, జానవర కృష్ణ 3 బలి కోరుకున్న వ్యక్తి, ఇతను మార్పు రాదు. అటువంటి దుష్టుడు, దుర్మార్గుడు ఈ భారతదేశంలో రాజకీయ నాయకత్వంలో ఎక్కడ కూడా అటువంటి వ్యక్తి ఉండడు.